अंदर नमस्कार मुझे ब्राह्मण पक्ष प्रेम पाल प्रोसी प्रेम तो विरी चंदो ओगुनेचितुटू విశ్వదాభిరామ వినురవేమ అంటే వేప చెట్టుకి పాలు పోసి పెంచినా కూడా ఆ వేపకాయకి తీయదనం ఎలాగైతే రాదో నీచునకు ఎన్ని నీతులు నూరు పోసినను వాడు సజ్జనుడు కాలేడు. అటువంటి నీచుని చెలిమి మనకు కూడా హాని కలిగించను అన్నారండి వేమన గారు. సో ఎన్ని నీతులు నూరు పోసినను నీచుడు సజ్జనుడు కాలేడు, అటువంటి నీచుని చెలిమి మనకు కూడా హాని కలిగించను. ఎలా అంటే వేప చెట్టుకి మనం పాలు పోసినప్పటికీ కూడా వేపకాయ చేదుగానే ఉంటుంది కదా అని వేమన గారు. ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదని పదే పదే చెప్పుకోవాల్సి వస్తాము కాబట్టి ప్రజల సేఫ్టీ కోసం ఎవరికి సంబంధం లేదని మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు ముఖ్యమైన అంశం అదే నిన్న మనకు అసంపూర్తిగా కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలోనే మనం ఆపేశాం. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే ఏదైతే మనం మనస్సాక్షి సాక్షి వారు తొందరపడి అంటే తొందరగా కాదేమో బహుశా, ఎందుకంటే మీడియాకి చాలా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది, మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి భరోసా ఇచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు. మరి అటువంటి భరోసా కార్యక్రమంలో భాగంగా మరి జనరల్గా ఇలాంటి మీడియా ఇదంతా కూడా మీడియా కోఆర్డినేటర్ సకల శాఖ మంత్రి గారు ఒకరు ఉన్నారట. ఆ సకల శాఖ మంత్రి గారి సహకారంతో వచ్చిన వార్తగా కొందరు చెప్పుకుంటున్నారు. ఆ మంత్రి ఎవరు అన్నది నేను మీరు ఓపెన్గా మాట్లాడుకుంటే కూడా బాగోదు. ఏదేమైనప్పటికీ పేపర్లో వార్త వచ్చిన మాట వారి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన మాట వాస్తవం, అలాగే మా పార్టీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు అంటే ఏ మా అఫీషియల్ వెబ్సైట్లో ఒక సభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా పేరు తీసేశారు, అటువంటి పార్టీ అఫీషియల్ వెబ్సైట్లోనే చాలా ఆనందంగా చాలా సంతోషంగా మరెంత ఉత్సాహంగా మరి నేను వేసిన పిటిషన్ కొట్టివేశారు అహో అని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని మరి రాయటం జరిగింది సాక్షిలో. ఈ విషయమై మా అడ్వకేట్ వెంకటేష్ గారు కూడా మరి ఇమీడియట్గా నేను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ గందరగోళాన్ని జడ్జి గారి మనోగతాన్ని చక్కటి అక్షరాలతో ఆవిష్కరించిన సాక్షి వారి క్లిప్పింగ్ని కూడా జడ్జి గారికి సుమారు కన్క్లూడింగ్ టైంలో తెలియచేయటం జరిగింది. డెఫినెట్గా దీని వెనక
ఏదో ఉంది ఏముంది అన్నది కూడా ఈవెన్ ఫర్ అన్ యావరేజ్ బ్రెయిన్ కూడా అర్థమయ్యే రేంజ్ లోనే ఉంది. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. అంత ధైర్యం అరే అసలు ఆ జగతి పబ్లికేషన్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లకి ఈక్విట్ ప్రోగ్రామ్లకే సగం గొడవ ఇదంతా. ఆ జగతి పబ్లికేషన్స్ పబ్లిష్ చేసే సాక్షి పేపరు మరి అక్యూజ్డ్ వన్ అక్యూజ్డ్ టూ మరి అక్యూజ్డ్ వన్ పేపర్ అది అక్యూజ్డ్ టూ చాలా కాలం దానికి వైస్ చైర్మన్ సంథింగ్ ఎల్సో ఏదో అతి బాధ్యత గల పదవిలో ఉన్నారు ఆయన. మరి చార్టెడ్ అకౌంటెంట్గా ఆయనకున్న విశేష అనుభవంతో మరి అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టినప్పటికీ కూడా మరి 10 రూపాయల షేర్ని మరి ఎన్నో 100 రూపాయలకి అమ్మగలిగిన ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. మరి వాళ్ళిద్దరూ సరే ఈయనైతే ఇంకా రాలేదు. మరి ఎవరైతే మెయిన్ ప్రమోటర్గా ఉన్నారో వాళ్ళ బెయిల్ రద్దుకి నేను వేసిన పిటిషన్ని కొట్టివేయటం జరిగిందని చెప్పి అదే పత్రికలో ఏవనికే చెందిన అదే పత్రికలో మరి ముందుగానే రాయటం అంటే దీని వెనుక ఏమున్నది అనే దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారిని ఎంక్వైరీ చేయమని అడగడం జరిగింది. కానీ ఇది తెలంగాణలో ఉన్నది కాబట్టి ఈ కోర్టు కానీ ఈ జడ్జిమెంట్ వ్యవహారం కానీ ఇదంతా తెలంగాణకు సంబంధించింది కాబట్టి నాకు తెలంగాణకు సంబంధించిన హైకోర్టుకే మరి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని కోరితే సమంజసంగా ఉంటుంది అని చెప్పి కొందరు న్యాయమూర్తి కోవిందులు సలహా ఇచ్చారు. ఎందుకంటే ఇది డెఫినెట్గా మంచి పద్ధతి కాదు. ఈ రకంగా మరి ఎందుకు వచ్చింది మీకు ఆ నమ్మకం, ఎవరిచ్చారు మీకు ఆ నమ్మకం, ఎందుకు ఇచ్చారు మీకు ఆ నమ్మకం అనేది నిజంగా ఆ నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కన్సర్న్ ఆ కోర్టుకి ఇంకా పైకోర్టుకి కూడా ఈ విషయమై కాస్త కూలంకషంగా అధ్యయనం చేయాలి అని చెప్పి కోరాలని నిర్ణయించుకున్నాను. చూద్దాం మరి అధ్యయనంలో మరి ఎవరు ఎలా చెప్పారో తేలిపోతుంది. ఇక ఈరోజు నేను కొంచెం ప్రముఖంగా చర్చించాలనుకుంటున్న అంశం వెళ్లే ముందు నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాజీ మంత్రివర్యులు పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు నాకు కొన్ని సూచనలు కూడా చేయటం జరిగింది. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఆయన మరి 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. సరే 3 సార్లు ఓడిపోయారు అది వేరే విషయం. బట్ ఆయన మొన్న నాకు చెప్పింది నిన్న నాకు ఇచ్చిన సూచన ఏంటంటే నేను ఎవరో ఆడించినట్టు ఆడుతున్నానట. ఏమని వెంకటరమణ గారు ఎవడో ఆడిస్తే ఆడేవాడు రఘురామ కృష్ణరాజు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆడించినట్టే ఆడాలి కదా. నేను మాజీ ముఖ్యమంత్రి చెప్తే నేనెందుకు ఆడతాను. 151 అసెంబ్లీ స్థానాలు ఉన్న ముఖ్యమంత్రి చెప్తే వినేవాడు. ఇప్పుడు 23 స్థానాలు సరే 4-5 లాగారు కదా మీరు. 18 స్థానాలు ఉన్న వాళ్ళతో వారు చెప్పిన మాటలో నేను వింటాను అని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారు. ఒకవేళ అంటే నమ్మి అంత వెరి వాళ్ళ ప్రజలు సరే ఇప్పుడుసార్లు మనం చేసాం వెరి వాళ్ళు. బట్ ఇంకా కంటిన్యూస్గా ప్రజలు వెరి వాళ్ళని మనం అనుకోవటం కూడా సమంజసం కాదు వెంకటరమణ గారు. ఇంకో మాట అన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని నిజ్ఞానం అని. నేను గతంలో కూడా చెప్పాను మీరు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు బటన్ నొక్కినప్పుడు మీ ఫోటోనే ఉంటుంది అక్కడ. మిమ్మల్ని చూసే ఓటేశారు కానీ ఆ వచ్చిన ఓట్లు మీకు సరిపోలేదు. మీ ప్రత్యర్థిని చూసి ఎక్కువ మంది ఓట్లు వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే పెట్టుకోవటం నిజం అనుకుంటే మరి మీరు ఎందుకు ఓడిపోయారు? ఏ మీకు ఆ బొమ్మ పనిచేయలేదా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ పనిచేయలేదా? మీ బొమ్మే మీకు పనిచేయలేదా? మరి ఎందుకని ఓడిపోయారు? సరే మీరు కోఎక్యూజ్డ్ కాబట్టి మీరు ఆయనతో పాటు సహవాసం చేశారు కాబట్టి ఆ జైల్లో మరి మీరు ఓడిపోయినప్పటికీ
మిమ్మల్ని ఎమ్మెల్సీ చేశారు, మంత్రిని చేశారు. మరి ఎమ్మెల్సీ ఏదో రాజుగారు తలుచుకుంటే దెబ్బలు పోదామని 60 కోట్ల ఆదాయం షేవ్ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి తక్షణం ఆయన చేతుల్లో ఉన్న అసెంబ్లీని సమావేశపరచగలిగారు. బట్ కౌన్సిల్ని రద్దు చేయలేకపోయారు. అయినా రద్దు అవుతుందేమో అన్న అతి నమ్మకంతో మరి మిమ్మల్ని విలువలకు కట్టుబడిన వ్యక్తిగా రాజీనామా చేయించి సరే ఆ తర్వాత విలువలు వదిలేసి మళ్ళీ చాలామందిని అపాయింట్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ అప్పుడు ఆ క్షణంలో విలువలకు కట్టుబడినట్టుగా మరి కనిపించారు. ఆ విలువలు కట్టుబడిన టైంలో మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసే ఎమ్మెల్సీ తీసేసి రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరి ఎందుకు ఇవన్నీ చేశారు? మీరు ఓడిపోయినా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినా మరి మీకు ఎందుకు ఇంత ఘన సత్కారం జరిగింది? బికాస్ ఎవరు ఎక్కువ ఎక్యూజ్డ్ అని జరిగిందని అనుకోవాల్సి వస్తుంది. ఏమిటి తాపత్రయం? జనం నన్ను తిట్టమన్నారా? ముఖ్యమంత్రి గారు ఎవరన్నా నాకు సలహా ఇవ్వమన్నారా? మీ సలహాలు నాకు అవసరమా? చాలాసార్లు చెప్పాను కదా, అయ్యా నేను నా బొమ్మతోనే నెగ్గాను. ఓకే, నేను బొమ్మ వేసుకున్నాం, షర్మిల బొమ్మ వేసుకున్నాం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకున్నాం, విజయమ్మ గారి బొమ్మ వేసుకున్నాం, ఐ థింక్ ఒకటి రెండు చోట్ల మీ బొమ్మ కూడా వేసుకున్నట్టున్నాం మోగదేవ్ గారు. ఎందుకంటే మీకు కూడా మన నర్సపూర్ ప్రాంతంలో చాలా ప్రాబల్యం ఉంది, అక్కడ సామాజిక సమీకరణలు మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని పోస్టుల మీద మీ బొమ్మ కూడా పడిందేమో అని నాకు గుర్తు. ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ నాయకుడు మన నాయకుడు ఇంకా ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా నన్ను పార్టీ వెబ్సైట్లోంచి తీశారు కానీ మరి నేనైతే పార్టీలోనే ఉన్నాను కాబట్టి మన నాయకుడే అని అనుకుందాం కాసేపు. ముసలిగా మన నాయకుడు బొమ్మతోనే నేను నెగ్గలేదు. నాయకుడు నెగ్గిన బొమ్మల్లో నా బొమ్మతో పాటు నాయకుడు బొమ్మ కూడా ఉంది అని మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజలకు చాలాసార్లు చెప్పారు కానీ మీరు బహుశా చూసినారు నా విన్నపాలు. అంచేత నిన్న మీరు ఇచ్చిన సలహాకి కృతజ్ఞత పూర్వకంగా మీకు మళ్ళీ చెప్తున్నా, నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏ బొమ్మ పెట్టుకుని మీ బొమ్మ పెట్టుకుని మీరు ఓడిపోయారో మీ బొమ్మ కూడా ఒకటి రెండు చోట్ల మీ బొమ్మ పెట్టుకుని నేను నెగ్గాను అని మళ్ళీ చెప్తూ మీరు కోఎక్యూజ్డ్గా ఉండి ఈ రకంగా మరి పిటిషన్ చేసిన వ్యక్తిని మీరు నిందించడం, మీరు దూషించడం, అంటే సలహాలు ఇస్తున్న టైపులో నిందిస్తూ దూషించడం అంత సముచితం కాదేమో ఒక ఎక్యూజ్డ్గా ఉంటూ మరి మీరు అంత ఘనంగా ఏమన్నని భుజాల మీద మోస్తాం. మీ వరకు సమంజసం అయినప్పటికీ నీతి వాక్యాలు నాకు చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక ముఖ్యమైన అంశం నేను ఈరోజు చెప్పాలనుకున్నది, సరే బిల్డింగ్లు ఉంటే జేసీబీలు వాడుతున్నాం కొట్టేయాలంటే, సరే అది అక్రమ కంట్రోల్ అయితే ఉండొచ్చు డిఫరెంట్గా, నేనే కాదంటలా. బట్ బిల్డింగులకి జేసీబీలు ఎలాగో మరి కొన్ని కొన్ని ఇండస్ట్రీలని సమూలంగా కుక్కటి వేళ్లతో మన చేష్టలు ప్రకలించేస్తున్నాయి. నిన్న విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం, సంయమనం సముచితంగా ఫిక్సింగ్ అనేది సరిగ్గా చేయకపోతే రాబోయే రోజుల్లో టెంపరీగా 4 ఓట్లు పడినప్పటికీ అందరూ కూడా ఆ వ్యవస్థలు ఎలా నాశనం అయిపోతాయో విద్యా వ్యవస్థలో మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు కేవలం ఒక ప్రముఖ హీరో ఒక చిత్రాన్ని మరి ఇబ్బంది పెట్టడం కోసం, అఫ్కోర్స్ ఇది అందరూ ప్రజలందరూ అనుకున్న మాట, ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మనం ఆ ప్రముఖ హీరో పాపులర్ ప్రముఖ హీరో ఇందులో మాట్లాడుతుందండి పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమా. సో దానికోసం మనం రేట్లు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఇవన్నీ చేశాం. చేసి ఆ తర్వాత సడన్గా మనకి ఎప్పటిలాగానే ప్రజలు గుర్తొచ్చారు, ప్రజలు పడుతున్న కష్టాలు, పాపం సినిమా టికెట్ కొనుక్కోలేక వారు పడుతున్న ఇక్కట్లు, సినిమా టికెట్లుగా వారు పడుతున్న ఇక్కట్లు చూసి బాధ అనిపించి మీరేం చేశారు, నగర పంచాయతీల్లో 5 రూపాయలు పంచాయతీల్లో
5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్. మరి కాస్త మున్సిపల్ గ్రేడ్ అయితే 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్. మల్టీప్లెక్స్ అయితే ఇంకొంచెం పెంచారు. కానీ ఇవాళ ఏబిసి సెంటర్లు అని ఉంటాయి ముఖ్యమంత్రి గారు, మీరంతా మరి చిన్నప్పుడు మరి గ్రామాల్లో ఎంతవరకు పెరిగారు మరి నాకు తెలియదు. సరే, నేను గ్రామాల్లో పెరగకపోయినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ గురించి అయితే నాకు సంపూర్ణ అవగాహన ఉంది. చాలా ఇండస్ట్రీస్ గురించి ఉంది, అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా సంపూర్ణ అవగాహన నాకుంది. మరి చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, చాలామందికి కూడా అర్థమయ్యేలాగా. సపోజ్ గర్భవరం అని నా కాన్స్టిట్యూన్సీకి ఆనుకుని ఉంటుంది, మీ వాసుబాబు గారి సొంత ఊరు. అక్కడ ఒక బ్యూటిఫుల్ థియేటర్ 20 సంవత్సరాల క్రితం ఎయిర్ కండిషన్ థియేటర్, అద్భుతమైన థియేటర్ కట్టారు. అది పంచాయతీలో ఉంది, ఎయిర్ కండిషన్, నాట్ ఈవెన్ ఎయిర్ కూల్. ఇప్పుడు అందరూ కూడా ప్రతి సినిమా డిటిఎస్లో వస్తుంది, సినిమాల క్వాలిటీలు పెరిగినాయి. మన మద్యం క్వాలిటీ మనం మొరబట్టాం, కానీ సినిమాల క్వాలిటీ పెరిగింది. సినిమాల క్వాలిటీలు పెరిగి ప్రతి సినిమాకి డిటిఎస్ అవసరమైంది. అందరూ కూడా మళ్ళీ 700 లక్షలు ఖర్చు పెట్టి డిటిఎస్లు చేసి మరి ప్రజల సుఖానికి అలవాటు పడిపోయారు కాబట్టి సీట్ల సంఖ్య తగ్గించి ఆ సీట్లలో ఉన్న కంఫర్ట్ని కాస్త పెంచి మరి ఎక్కువగా సీ సెంటర్లలో కూడా ప్రతి చోట ఏసీ థియేటర్ లేకపోతే జనం ఎవరు సినిమాకి రావట్లేదు. ఇలా ఫ్యానులు తిరిగే థియేటర్ లేవు. ఏసీ థియేటర్లో కంఫర్ట్ కుర్చీలు అన్నీ వేసిన తర్వాత మరి ఇప్పుడు మనం సడన్గా ప్రజల బాధలు గుర్తొచ్చి ఈ రకంగా మరి రేట్లు ఎప్పుడో లవకు సినిమా నాటి రేట్లు కాకపోయినప్పటికీ కూడా మరి మీరు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు సినిమా రేట్లు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెడితే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి, ఇప్పుడున్న బడ్జెట్స్కి, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఫిలిం ఇండస్ట్రీ బతకాలి అంటే మరి ఇవాళ మీరంతా ప్రపంచంలో పోటీ పడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమైనా చేసేయచ్చు అని మీ భావంలో మీరు ఉన్నారు. మరి అలా మరి ఒక బాహుబలి లాంటి సినిమా మనకు వచ్చింది అంటే ఆ మార్కెట్ పెరగబట్టి వచ్చింది. బట్ వాళ్ళు మెయిన్గా బేస్ అయింది తెలుగు సినిమా మార్కెట్ మీద. ఆయన బాహుబలి తెలుగు సినిమానే అంటారు. ఇట్ హాస్ క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్, ఇట్ ఈస్ ద ప్రెస్టేజ్ ఫర్ తెలుగు పీపుల్. సో అటువంటి సినిమాలు రావాలి అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. వాటి కొత్త ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు మీరు చెప్పినట్టు ఈ 5 రూపాయలకి 10 రూపాయలకి లేదంటే పోనీ టౌన్లో 50 రూపాయలకి 75 రూపాయలకి 100 రూపాయలకి మల్టీప్లెక్స్లు కరెంటు ఛార్జీలు డిమాండ్ ఛార్జెస్ అన్నీ పే చేస్తే యూనిట్కి 10 రూపాయలు అవుతుంది. మరి ఇప్పుడు క్యూబికేషన్ చేయాలి, కరోనా కంట్రోల్ చేయాలి, బాత్రూములు క్లీన్గా లేకపోతే మళ్ళీ మీ పారిశుద్ధ విభాగం వాళ్ళు వెళ్ళి పెనాల్టీలు వేస్తారు. ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. మరి మీరు పెట్టిన టికెట్ రేట్లో థియేటర్ సీట్లా తగ్గిపోయింది, 300 నుంచి ఎక్కడ సీట్లు లేవు. ఇప్పుడు ఒక సి క్లాస్ సెంటర్ బట్ ఏ క్లాస్ థియేటరు, సెంటర్ సి క్లాసు, మీ కేటగిరీ ఇస్ బేస్డ్ ఆన్ ది సి క్లాస్ సెంటర్. సో సి క్లాస్ సెంటర్లో 300 సీట్లు ఉంది, అన్ని సీట్లు కొన్ని 30 రూపాయలు పెట్టినప్పటికీ కూడా మరి 9,000 రూపాయలు క్లాస్ వస్తాయి. మరి అందులో ట్యాక్స్ ఎంత, డిస్ట్రిబ్యూటర్ షేర్ ఎంత, థియేటర్లోకి వచ్చేది ఎంత, ఆ థియేటర్కి వచ్చే ఆ 1,000 15,000 ఇది నేను చెప్పేది హౌస్ఫుల్ అయితే ఆ 1,000 15,000లో అతను ఎంతమందికి జీతాలు ఇవ్వగలరు, ఎలాగ హైజీన్ వాళ్ళు మెయింటైన్ చేయగలరు, దాని మీద అందరికీ కూడా మరి తండ్రులు సంపాదించింది లేదు, మరి వాళ్ళందరూ కూడా మరి కష్టపడి లేకపోతే అప్పు చేసో ఇంకోటి చేసో లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకారంతో. ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో ఎంత వ్యాపారాలు ఉన్నా ఆ ఊళ్ళో సినిమా హాల్ ఉందంటే అదొక ప్రెస్టేజ్. మేము కూడా నేను ఒక ప్రముఖ పారిశ్రామిక వ్యాప్త మనవాళ్ళైనప్పటికీ నేను ఆ రోజుల్లో చిన్నతనం నుంచి కారులో తిరిగినప్పటికీ ఆ రోజు ఆ ఇండస్ట్రీకి ఉన్న నెట్వర్క్లో 1% కూడా సినిమా థియేటర్ లేనప్పటికీ కూడా సినిమా థియేటర్ ఓనర్ అంటే మాకు ఒక గ్లామర్. ఎందుకంటే ఫస్ట్ సినిమా టికెట్ అడిగిన టికెట్ ఇస్తే అదొక గ్లామర్, టికెట్ ఇస్తే ఆడుకో గ్లామర్. సో అలాగే గ్లామర్తో ఆ గ్లామర్ ఇండస్ట్రీలో ఎంతోమంది కళామతాలకు సేవ అనుకోండి లేదంటే ఇంకో రకంగా అనుకోండి ఎంతోమంది లాభం రాదని తెలిసినప్పటికీ కూడా సినిమా థియేటర్ని కన్స్ట్రక్ట్ చేశారు.
ఇట్ ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్. ఈరోజు మీరు ఒక అగ్రనటుడి మీద కోపాన్ని ప్రజలందరి మీద బాధతో మీరు తీసుకున్న నిర్ణయంగా మలిచినప్పటికీ కూడా దీనివలన నష్టం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ యొక్క సినిమా హాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఇది ఇక్కడికి ఆగల, మీరు చేసిన విధ్వంసం ఇక్కడికి ఆగలేదు. దీని ఎఫెక్ట్ ఫిలిం ప్రొడక్షన్, సినిమా ప్రొడక్షన్ మొదలెట్టే ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ లేదు. సరే, మీకు కోపం ఉన్నది ఒక నలుగురు హీరోల మీద, ఒక ఆరుగురు హీరోల మీద, మా సామాజిక వర్గం హీరోలు ఎవరు లేరు అక్కడ, ఒక నలుగురు హీరోల మీద, ఆరుగురు హీరోల మీద మీ కోపం ఉండొచ్చు. బట్ 1000 మంది కళాకారులు, ఇంకో 2000-3000 మంది జూనియర్ ఆర్టిస్టులు బ్రతుకుతున్నారు ఇండస్ట్రీ మీద. మరి కనీసం మరి షూటింగ్ ఏ రోజు జరిగితే ఆ రోజే వాళ్ళకి ఉపాధి. సరే, ఒకరోజు షూటింగ్ వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్కి 1000 రూపాయలు ఇస్తారు. షూటింగ్లు లేని పరిస్థితి, మనం పెట్టిన టికెట్ రేట్లకి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి, మరి హీరోలేమో ఓటీటీలో అమ్మితే మరి ఎగ్జిబిటర్లో ఆ హీరోల మీద పడబడుతున్నారు, నీ సంగతి చూస్తాను అంటున్నారు. అదే చూడవలసిన సంగతి హీరోల మీద కాదా, ఎగ్జిబిటర్స్ మీరు భయపెట్టినా అర్థించినా బెదిరించినా మీకు ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఓటీటీకి అమ్ముకుంటున్నారు? థియేటర్లో రిలీజ్ చేయలేక ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ టికెట్ రేట్లకి, ఈ టికెట్ రేట్లకి కారణం ఎవరు అని అడగండి. నా నీ సినిమా బ్యాన్ చేస్తాను, లేకపోతే ఇంకో హీరోయిన్ బ్యాన్ చేస్తాను అంటాం, కరెక్ట్ కాదు. ఏం చేస్తారు వాళ్ళు? ఫిల్మ్ ఇండస్ట్రీ బతకాలి కదా, ఎక్స్ట్రా జూనియర్ ఆర్టిస్టులు బతకాలి, వాళ్ళందరూ బతకాలి, అలాగే ఎగ్జిబిటర్లు థియేటర్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా బతకాలి. సో వాళ్ళ బిజినెస్ మానేసి మీరు బతకడం కోసం ఈ 10 రూపాయలకి, 15 రూపాయలకి, 20 రూపాయలకి టికెట్ రేట్లు ఉంటాయి. రిలీజ్ చేస్తారండి సినిమా? ఎలా రిలీజ్ చేస్తారు? ప్రభుత్వమా? మద్యం 50 రూపాయలకు దొరికే మంచి మద్యాన్ని చెత్తగా కొత్త కొత్త బ్రాండ్లు తయారు చేసి, మినిమం స్టాండర్డ్స్ కూడా లేవు నా దృష్టిలో, మరి తయారు చేసి 200 రూపాయలకి క్వార్టర్ అమ్ముతున్నారు. 50 రూపాయలు క్వార్టర్ను 250 రూపాయలకు అమ్ముతావా? ఇది ప్రజలకు ఆరోగ్యం, ఎందుకంటే మద్యం తాగకూడదు కాబట్టి మద్యం క్వాలిటీని తగ్గించి 4 రెట్లు రేట్లు పెంచి ప్రభుత్వానికి ఆదాయం పెంచామని చెప్పుకుంటున్నాం మద్యపాన నిషేధం అని. ఏ అక్కడ 4 రెట్లు రేటు పెరిగినప్పుడు సినిమా టికెట్ రేటు కనీసం 6 రేటైనా ఉండాలిగా. మనం 3-4 రేట్లు తగ్గించేస్తే ఎలా? ఫస్ట్ 1 వీక్ రేట్లు పెద్ద హీరోలు ఎవరో హీరో ఓవర్ నైట్ ఎవరు. ఒక సినిమా హీరో అవ్వాలంటే, ఒక చిరంజీవి గారు హీరో అయ్యాడంటే ఆయన ఒక 10 సంవత్సరాలు గొడ్డుల్లా కష్టపడ్డాడు. ఆయన కష్టపడి ఈరోజు ఆయన ఒక నేషనల్ స్థాయికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎంతో ఖర్చుతో సినిమా తీశారు, చేస్తే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేస్తే మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి చూపెట్టేయాలా? ఎలా వర్కౌట్ అవుతుంది? ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్ప్రాక్టికల్, తప్పు, మనం చేస్తున్న తప్పు. ఒక 1 వారం రోజులు ఎవరైతే స్తోమత ఉందో ఆ స్తోమత ఉన్నాడు ఫస్ట్ 1 వీక్లో సినిమా చూస్తాడు. నాకు స్తోమత ఉంది, నేను 150 రూపాయలు పెట్టి మా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నేను చూసుకుంటా. మీరేమంటారు? సామాన్యమానవాడి పరిస్థితి ఏమిటి? 150 రూపాయలతో టికెట్ కొనుక్కోగలడా అంటే 250 రూపాయలతో మాటలు కొనుక్కోగలడా? అక్కడ మనం దోచుకోవట్లా? ఈ సినిమా టికెట్ డబ్బులు దాచుకుంటే మనం లెక్కల్లో దోచుకోవచ్చా అని కొందరు అభిప్రాయం. ఇట్ ఈస్ నాట్ మై అభిప్రాయం, అది కొందరు అభిప్రాయం. సో కాబట్టి డబ్బు లేనివాడు 1 వారం ఆగి చూస్తాడు. ఏ 1 వారం ఆగలేడా? తప్పేం, 1 వారం ఆగి చూస్తాడు. సినిమా రంగాన్ని పోషించాలి, మంచి మంచి సినిమాలు రావాలి, ఇంటర్నేషనల్గా మనం కాంపిటేటివ్ మూవీస్ రావాలి, బాహుబలి లాంటి సినిమాలు రావాలి, RRR లాంటి సినిమాలు రావాలి అంటే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉండాలి అంటే కనీసం బ్రేక్ ఈవెన్ ప్రైసింగ్ అన్నా ఉండాలి. 1 వారం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, తర్వాత రేట్లు ఎలాగో కొంచెం తగ్గుతాయి. కానీ ఇప్పుడు మనం పెట్టిన ప్రైసింగ్, అతి దారుణమైన ప్రైసింగ్, బాత్రూములు క్లీన్ చేసే స్టాఫ్ కూడా
జత కరెంట్ బిల్లు బాత్రూమ్ క్లీనింగ్ బిల్లు కూడా 30-40% ఆక్యుపేషన్ ఉంటే రాదు. శనివారం ఆదివారమే థియేటర్లు ఫుల్ అవుతాయి. మిగిలిన 5 రోజుల్లో ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు ఆ రేట్లకి 10 మంది ఉన్నా సరే సినిమా షో వేయాలి రూల్ ప్రకారం. 10 మంది ఉండి షో వేస్తే కరెంటు బిల్ ఎంత అవుతుంది, వచ్చి రెవెన్యూ ఎంత, హౌ డస్ ఇట్ వర్కౌట్. ఆ 2 రోజులు వీకెండ్ కలెక్షన్ గురించి మిగిలిన 5 రోజులు కూడా థియేటర్లు రన్ చేయాలి. సో ఇట్ ఈస్ హైలీ ఇంప్రాక్టికల్. ఏదైనా మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఎవరో 10 మంది మన పేపర్లో మనం రాసుకుంటాం, ముఖ్యమంత్రి గారు సీనియర్ ప్రేక్షకుల కోసం వారి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఎంత చేశారు అని. అదే లేకపోతే థియేటర్ మూసేస్తే నెల్లూరులో నత్తగి థియేటర్ పొరపడిసారు, నెల్లూరులో అచ్చనా థియేటర్ పొరపడిసారు, కందుకూరులో సినిమా హాల్ కెనరా బ్యాంక్ కూడా వేలం వేస్తాడు. ఇలాగ చెప్పాలి అంటే ప్రతి ఊర్లోనూ కోకొల్లలు మామూలు సింగిల్ థియేటర్లకు డిమాండ్ లేక ఆ బిజినెస్లోనే ఉండాలనుకున్న వాళ్ళు మల్టీప్లెక్స్లకైనా మార్చారు. ఇవాళ తణుకు తాడేపల్లిగూడెం లాంటి మున్సిపాలిటీల్లో, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో మరి మనం ఇచ్చిన రేట్లకి మరి ఎంతో ఖర్చు పెట్టి ఆ థియేటర్లు కన్వర్ట్ చేస్తే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ లేదు. సో కాల్ ఫర్ ఎ మీటింగ్. ఇఫ్ యూ డో నాట్ నో ఏబిసిడీస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, కీప్ క్వైట్, కాల్ ద పీపుల్. ఉన్నారు కదా మీ పార్టీలో ఆశా శ్రీరావు గారు, మన పార్టీలో, సారీ ఎందుకు మీ పార్టీ అని, మన పార్టీలో ఆశా శ్రీరావు ఉన్నారు. ఇండస్ట్రీ కష్టాలు తెలుసు. మిమ్మల్ని అదే 2-3 సార్లు అవసరం ఉన్నా లేకపోయినా కూడా చిరంజీవి గారు కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారు. చిరంజీవి గారిని పిలవండి, కళ్యాణ్ గారిని మీరు ఎలాగో పిలవరు. చిరంజీవి గారితో, ఆశా శ్రీరావు గారితో, దిల్రాజు గారితో, సరే నాగార్జున గారు మీ ఫ్రెండే, నాగార్జున గారితో మాట్లాడండి. ఈజ్ ఇట్ ప్రాక్టికల్ వెదర్ ఎనీ వన్ కెన్ మేక్ మూవీ అండ్ రిలీజ్ ఇట్ అట్ టుడేస్ ప్రైసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? మనకి ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అనే విషయం మాట్లాడండి. డోంట్ కిల్ ద ఇండస్ట్రీ ఫర్ పెట్టి బెనిఫిట్స్ అండ్ ఫర్ అవర్ నాకు అలాంటి ఇష్టం అలా అన్న అటిట్యూడ్ కాకుండా ఇండస్ట్రీని, ఎగ్జిబిటర్ని బ్రతికించండి. ఎగ్జిబిటర్ బ్రతికితేనే సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అవ్వాలి అంటేనే సినిమా తయారు చేస్తాడు. ఆ సినిమా తయారు చేస్తేనే దాని మీద ఆధారపడిన, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన వేలాది కార్మికులు వాళ్ళందరూ కూడా బతుకు బట్ట కడతారు. ఇక్కడ మీరు చేసిన ఈ చిన్న డిస్ట్రక్షన్, ఒక హీరో మీద కోపంతో ప్రజలు మీరు చేశారని అనుకుంటున్నారు, బట్ పర్హాప్స్ దే మైట్ బి రాంగ్. నిజంగా మీకు ఉదార స్వభావం ఉండొచ్చు. పేదవాడికి అతి తక్కువ ఖర్చులో అతి ఎక్కువ ఖర్చుతో తీసిన త్రిబులర్ సినిమా కూడా చూపెట్టాలని అత్యంత అద్భుతమైన ఆలోచన మీకు ఉండొచ్చు. బట్ అది నమ్మటానికి లేదే, ఎందుకంటే 50 రూపాయలు మధ్యాహ్నం 200 రూపాయలు చేశారు కదా. సో మీరు చెప్పేది నిజం కాదు అన్నది నిజం. సో కాబట్టి దయచేసి సేవ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సేవ్ ది పీపుల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఇండస్ట్రీ. సినిమా హీరోలు వాళ్ళకు వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోవచ్చు, ఎందుకంటే ఎస్ వాళ్ళు సినిమా హీరోలు. మరి గతంలో ఒక సినిమా హీరో అయిన ఎన్టీ రామారావు సినిమా హీరో కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజి రామచంద్రన్ గారు కేవలం ఆయన సినిమా హీరో కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సరే అందరు సినిమా హీరోలు ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు, కానీ ఎస్ దే హ్యావ్ మచ్ మోర్ గ్లామర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. ఇవాళ మీరు మాట్లాడితే 50,000 వ్యూస్ రావచ్చు, నేను మాట్లాడితే మేబీ ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారో 1,00,000 వ్యూస్ రావచ్చు. బట్ ఒక చిన్న ఆర్టిస్ట్ హీరో, సరే చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే 1,000,000 రావచ్చు. బట్ ఒక చిన్న ఆర్టిస్ట్ మాట్లాడినా మనకన్నా ఒక 10 రెట్లు వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో దే లివ్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండ్ దే ఆర్ క్యాటరింగ్ టు ది ఎంటర్టైన్మెంట్, టు ద నీడ్స్, టు ద బేసిక్ నీడ్ ఆఫ్ ద పబ్లిక్. వాళ్ళు వాళ్ళ ఊహా ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, ఉండడమండి. వాళ్ళు మన దగ్గరికి రావాలి, ఆ హీరోలందరూ మన దగ్గరికి రావాలి అని కోరుకోవటం కరెక్ట్ కాదు. హీరోల్ని వారి ఊహల్లో హీరోలుగానే ఉండేవండి. దే ఆర్ నాట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు యాక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు పబ్లిక్
ఇది దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాబ్లమ్ యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ యాజ్ అ ఫిలిం లవర్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ప్రాబ్లమ్ టు యూ యాజ్ ఎ మూవీ లవర్ అండ్ యాజ్ ఐ నో ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ హూ వర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇండస్ట్రీ బట్ సినిమా హీరోలు ప్రజానాయకులు కాదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆ హీరోలు మీ దగ్గరికి వచ్చి ఈ సమస్య గురించి ప్రస్తావించినా అది వారి వ్యక్తిగతంగా వారికి ఏదన్నా ఫైనాన్షియల్ గా ఇబ్బంది అని అడుగుతున్నారేమో అని ప్రజలు అపార్థం చేసుకుంటారు కాబట్టి అడగలేని పరిస్థితిలో సినిమా హీరోలు కూడా ఉండొచ్చు బట్ నిజంగా మరి సినిమా హీరోలు అందరిలో వాళ్ళ అభిమానులు అందరినీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిజంగా ప్రోత్సహిస్తే పెద్ద ఉద్యమాలే జరుగుతాయి దే హ్యావ్ దట్ పవర్ దే హ్యావ్ దట్ ఫోర్స్ బట్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఎవరో ఒకటి అలా హీరోలు బయటకు వచ్చినా కూడా మిగిలిన వాళ్ళు ఎవరు పనులు చేసుకుంటున్నారు ఎవరు సినిమాలు అది చేసుకుంటున్నారు ప్రజల జోలికి రావట్లేదు ప్రజా సమస్యలు అంటే వారి కార్మిక వర్గానికి చెందిన ప్రజా సమస్యలను కూడా మాట్లాడితే అది వారి సమస్యగా భావిస్తారేమో అన్న అపోహతో పాపం వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు బట్ మై అప్పీల్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ లుక్ ఎట్ తెలంగాణ ఏ వాళ్ళు ఏం తగ్గించలేదు కదా రేట్లు మొదలు ఇంకా ఫర్దర్ పెరగడం లేదు వాళ్ళు ఏం రేట్లు తగ్గించలేదు మనం ఎంతో తగ్గించాలి తమిళనాడులో తగ్గించలేదు కర్ణాటకలో తగ్గించలేదు మనం ఎంతో తగ్గించాలి మనకు ఒక్కరికేనా ప్రజలంటే ప్రేమ వాళ్ళు ఎవరికి ప్రజలంటే ప్రేమ లేదా సినీ ప్రేక్షకులు అంటే వాళ్ళకి ఏమన్నా ద్వేషమా మనకు ఒక్కరికే సినీ ప్రేక్షకులు అంటే ప్రేమ అసలు సినిమా రిలీజ్ అవ్వాలి కదా రిలీజ్ చేయాలంటే థియేటర్లు ఉండాలి కదా బాబు అసలు సినిమాలో చూడటానికి లేకుండా చేస్తే సినిమాలో తీయకుండా తీయడానికి లేకుండా చేస్తే వాటిలో లేకుండా సో ఇంత సమయం నేను దీనికి ఎందుకు తీసుకున్నానంటే సినిమా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ కష్టపడి పనిచేసిన మానవుడికి సాయంత్రం అయితే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మన ఇంట్లో పడుతున్న కష్టాలు ఇంకెక్కడో పడుతున్న కష్టాలను మర్చిపోవటానికి ఆ హీరో వాడు చేయలేని పని ఆ హీరో హీరో కూడా బయట ఏం చేయలేడు ఊరికి ఇలా పడితే గాల్లోకి అవడే గుర్తాడు ఏదో ఒక ఆనందం ఆ చిరంజీవి గారినో లేకపోతే ఎన్టీఆర్ గారినో లేకపోతే ప్రభాస్ గారినో లేకపోతే మహేష్ బాబు గారినో ఎవరెవరో ఎవరన్నా చూసుకుంటారు ఎవరికి ఇష్టం వచ్చినా నన్ను చూసుకుంటారు సో నా రిక్వెస్ట్ టు యూ ఇస్ ప్లీజ్ సేవ్ ది ఫిలిం ఇండస్ట్రీ నేనేం ఫిలిం మేకర్లు కాదు నాకు ఒక థియేటర్ కూడా లేదు మళ్ళీ చెప్తాను నేను ఫిలిం మేకర్ని కాదు నాకు థియేటర్ లేదు యాజ్ ఎ మూవీ లవర్ అండ్ యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ హూ హ్యాడ్ కమ్ టు నో ద డిమాండ్స్ ఆఫ్ ద ఎగ్జిబిటర్స్ అండ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఇన్ ది థియేటర్స్ ఇన్ వేరియస్ 24 క్రాఫ్ట్స్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దే వర్ ఆల్ సఫరింగ్ సో కాబట్టి బట్ వాళ్ళెవరికి మిమ్మల్ని రీచ్ అయ్యే అవకాశం లేదు అదే ఎంపీ నాకే లేదా బాబు వాళ్ళే వస్తారు సినిమా హీరో ఎంపీకే లేదు పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీ దగ్గరికి వచ్చి సినిమా హీరో రాగలరా అయినా కూడా సినిమా హీరోలు దే ఆల్సో కాన్ కమ్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ టేక్ ఇట్ యాస్ ద రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మై డియర్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ప్రాబ్లమ్ టు యూ అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ బై ద టైం కరోనా నుంచి ఇప్పుడే బయటపడుతున్నాం అని అనుకుంటున్నాం మళ్ళీ థర్డ్ వేవ్ ఉందని కూడా అంటున్నారు సో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి మీ చుట్టూ ఉన్న మీ వంద మాగదుల మాటలు విని ప్రజలు తాత్కాలికంగా ఒక నెల రెండు రోజులు అబ్బా మా ముఖ్యమంత్రి ఏం చేశాడు అనుకున్నప్పటికీ కూడా సినిమాలే పోయిన తర్వాత అమ్మగాడు మన దబ్బేశ్వర బాబు అనుకుంటా అంచేత ఆ పరిస్థితి రాకముందే బిఫోర్ ద ఇండస్ట్రీ బిఫోర్ సెవరల్ థియేటర్స్ ఆర్ డిస్మాంటిల్డ్ అండ్ కన్వర్టెడ్ టు బిగ్ బజార్స్ ఆర్ రిలయన్స్ మార్ట్స్ ఆర్ మ్యారేజ్ హాల్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ క్రియేటివ్ ఇండస్ట్రీ అండ్ సేవ్ దిస్ ఇండస్ట్రీ దిస్ ఈస్ మై అపీల్ ఇక ఈరోజు వన్ స్మాల్ ఇష్యూ విల్ డిస్కస్ సార్ ఈ మన గంగవరం పోర్టులో ప్రైవేట్ వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని 100% ఉన్నట్టు స్టాక్ మార్కెట్ కు అదాని తెలిపాడు దాన్ని ఎట్లా ఇస్తారు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 644 కోట్లు చెల్లించారని అదాని గ్రూప్ చెప్తుంది కదా నేను ఏదో చెప్పాలనుకున్నాను మరి అది చెప్తే టైం అయిపోతుంది అని అది కూడా చెప్తాను అదాని సి బేసికలీ గంగవరం పోర్ట్ అది డివిఎస్ రాజు గారు ఆయన స్థాపించాడు ఎవరో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ తీసుకొచ్చాడు
గంగవరం పోర్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది ఏ సంవత్సరం వచ్చింది అది 2032లో 30 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో బై 2032 అంటే ఇంకొక 11-12 సంవత్సరాలు అంటే ఒరిజినల్గా 30 సంవత్సరాలు అగ్రిమెంట్ అది సో 10% 10.3% షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ షేర్ ఉంది కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ దట్ అండ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ గివెన్ ది యాజ్ ఎ స్టేట్ అతి తక్కువ ఖర్చుకి మనం ఆ వాడగా నిర్మాణానికి స్థలం ఇచ్చాం సో కాబట్టి 30 సంవత్సరాల తర్వాత ఆ లీజ్ ఎక్స్టెండ్ చేయగల పక్షంలో ఆ స్థలం అంతా కూడా ఆ పోర్ట్ అంతా కూడా ప్రభుత్వ స్వాధీనం అవుతుంది మరి ఇప్పుడు 600 ఎవరో ఒక రెడ్డి గారిని అపాయింట్ చేశారట మరి అక్కడ మారిటైమ్ బోర్డుకి అంటే రెడ్డి గారని ఎందుకన్నానంటే పూర్తి పేరు తెలియదన్నా అంతేగాని నేను ఏదో దానికి ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఆపాదించట్లా ఎవరినో అని అంటే బాగోదు కాబట్టి రెడ్డి గారు అని చెప్పి మర్యాదగా అన్నాను ఒక రెడ్డి గారిని అపాయింట్ చేశారట మరి ఆయన 2 వారాలు 3 వారాలు అయిందట మరి 2-3 వారాల్లోనే ఆయన మొత్తం అంతా అధ్యయనం చేసి మరి రిపోర్ట్ రెడీగా ఇచ్చుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నౌ దేర్ ఇస్ నో నీడ్ టు సెల్ దిస్ టు ఎనీ కంపెనీ అదానికి ఇవ్వచ్చు లేకపోతే ఇంకొకరికి ఇవ్వచ్చు బట్ ఈరోజు ఆ పర్సంటేజ్ని అమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు బై వర్చ్యూ ఆఫ్ దిస్ ఆ 32లో మన రాష్ట్రానికి పూర్తిగా వెనక్కి రావాల్సిన ఆ పోర్టు మరి ఏమవుతుందో చూడాలి ఈరోజు మనం ఏ డెసిషన్ తీసుకున్నా వీఆర్ ఆన్సరబుల్ గతంలో ఏదో తప్పు జరిగిందని చెప్పి గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్ళి మనం జైల్లో వేస్తున్నాం ఇప్పుడు ఇది తప్పు అని తేలితే రేపు 24లో సరే మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు మీరే వస్తే మంచిది బట్ ఒకవేళ ఇంకొకరు వచ్చాడు అనుకోండి ఏమో నీవు నేర్పిన విద్య నేరదాక్ష అనే ప్రమాదం కూడా ఉంది మరి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయకపోతే కొంచెం సంయమనం పాటించండి నష్టమే ఉంది ద ఫెలో హూఎవర్ హాస్ పర్చేస్ ఈజ్ హ్యావింగ్ 90% స్టేక్ లెట్ హిమ్ బి హ్యాపీ విత్ 90% స్టేక్ ఫర్ సమ్ టైం కొద్ది రోజులు సంయమనం పాటిస్తే మంచిదేమో సరే మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఏదన్నా మరి ఓకే అది మీ ఇష్టం ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది ఇట్ ఈస్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ ఇన్ ద కంట్రీ దట్ పోలీస్ ఆఫీసర్స్ సైడ్ విత్ ది రూలింగ్ పార్టీ ద సుప్రీం కోర్ట్ సెట్ టుడే డెలివరింగ్ ఎ షార్ప్ మెసేజ్ అట్ ఎ టైమ్ దేర్ హావ్ బీన్ అలిగేషన్స్ ఆఫ్ పొలిటికలీ మోటివేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ సెవరల్ స్టేట్స్ పోలీస్ ఆఫీసర్స్ హూ వాంట్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ మిస్యూజ్ పవర్ అండ్ హెరాస్ పొలిటికల్ అపోనెంట్స్ ఎ సుప్రీం కోర్ట్ బెంచ్ led by Honorable Chief Justice, asserting that police officers must stick to the rule of law. It's a wonderful order. Anukokunda ippudu mari naaku evaru teesukochi icharu. Malli cheptunnanu anukovaddu. Idi evarini uddeshinchi kaadu nenu chadivindi. But meeku ee chadugutunnappudu political opponent anna daggara koddi mandi mari పోలీస్ ఆఫీసర్స్ కావాలని మెప్పు కోసం చేస్తున్నారు అన్న దగ్గర ఇంకొద్ది మంది గుర్తుకొచ్చుంటే దానికి నాకేం సంబంధం లేదు సుప్రీంకోర్టు ఒక అత్యద్భుతమైన ఆర్డర్ ఇవాళ వచ్చింది కాబట్టి అది నేను చదివా ఇక ఈ మళ్ళీ ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ఈ చాలా ఇష్యూలు ఉన్నాయి అది రేపు చెప్పుకుందాం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి నేను కేబీవి సత్యనారాయణ గారి పిడులు అంటే పీడి అకౌంట్లు ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ సరే మన భరత మాఫ్ ఇష్యూస్ ఉన్నాయి మా కేతి రెడ్డి గారు వాలంటీర్స్ మీద చేసిన మంచి మంచి కామెంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం ఐఎమ్ కన్క్లూడింగ్ మై టుడేస్ అప్పీల్ టు ద చీఫ్ మినిస్టర్ ఈస్ సేవ్ ది పీపుల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ Don't look at few heroes' lifestyle or few heroes who are also in politics. వాళ్ళని చూసి మనం కొన్ని లక్షల మంది బ్రతికే ఈ ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేయొద్దు. This is my fundamental appeal. And if the deal is not yet done for Gangavaram, just try to have a look at it.